హలో సలాం నమస్తే ఫ్రెండ్స్. స్టూడెంట్స్కి దీపి కబుర్ అనే చెప్పుకోవాలి. డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ వారం అన్నమాట. 103 కళాశాలలో 10 కోర్సుల గుర్తింపు. వాటిలో చేరితే వారానికి 3 రోజులు చదువు, 3 రోజులు కొలువు. కొత్త విద్యా సంవత్సరం నుంచే అమలు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలో ఒకవైపు చదువుకుంటూనే వివిధ దుకాణాలు, పరిశ్రమలో పనిచేస్తూ విద్యార్థులు కొంత మొత్తాన్ని సంపాదించడం అందరికీ తెలుసు. అదే తరహాలో డిగ్రీ కళాశాలలో చేరిన మొదటి నెల నుంచే 10,000 వేతనం అందుకునే అవకాశం మన రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతో దూరంలో లేదు. ఈ కొత్త విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచే 103 కళాశాలలో ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో అవసరమైన కసరత్తును దాదాపు పూర్తిగా చేసి అధికారులే ఆయా ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ఎంపిక చేస్తారు. విద్యార్థులు వారంలో 3 రోజులు కళాశాలలో పాఠాలు వినాల్సి ఉంటుంది, మరో 3 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ మరియు 66 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల సంఖ్య 500 మందికి మించి ఉండాలనే నిబంధన పాటించారు. అయితే వీటిలో ఉన్న అన్ని కోర్సుల్లో కాకుండా ఎంపిక చేసిన కోర్సులో ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే 10,000 వేతనం ఇచ్చే సౌలభ్యం వర్తిస్తుంది. బీబీఏ రిటైలింగ్, బీబీఎస్ ఈకామర్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్లో చేరిన వారికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీటితో పాటు బీకామ్ ఈకామర్స్, బీకామ్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో పాటు మరికొన్ని కలిపి మొత్తం 10 కోర్సుల వరకు కొత్త విధానంలోకి తీసుకోవాలన్నది విద్యామండలి లక్ష్యంగా కనిపిస్తుంది. కాకపోతే ఒక్కో కళాశాలలో 1 లేదా 2 కోర్సులకు మాత్రమే దీన్ని వర్తింపచేశారు. ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్ మాత.